ఫ్యాక్టరీ మేకింగ్ బ్రాంచెస్ కోకట్పల్లి కొత్తపేట కూడా మరియు ఖమ్మం వెల్కమ్ జ్యువర్స్కింగ్స్ కో సోమన్ మీ సోమన్ టీ చేసిన మీద నేను రామ్ గారు ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ చేసి ఉంటాము ప్రతి దాంట్లోనూ ఒక సైకాలజీని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ముందుకు వెళ్ళాము ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏ ఏ స్కిల్స్ కావాలో అది కూడా మెంటల్ ఎబిలిటీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిందైతే చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము అండ్ ప్రతి దాంట్లోనూ ఒక మెటాఫర్ యాడ్ చేసి అర్థవంతంగా ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క మీనింగ్ఫుల్ లైఫ్ స్కిల్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట అయితే విజువలైజేషన్లో మళ్ళీ ట్వంటీ ఎయిత్న బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతోంది ప్రతి ఒక్కరూ కావాలి అనుకున్నటువంటి విజువలైజేషన్ మళ్ళీ ట్వంటీ ఎయిత్న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కొత్తగా సరికొత్త మార్పులతోటి ముందుకు రాబోతుంది అండ్ అందులో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా రామ్ గారు చెప్తారు అండ్ ఒక్కొక్క మంచి కంటెంట్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాము హలో రామ్ సార్ హాయ్ రాజు చాలా ఫ్రెష్గా ఉందండి మంచి అట్మాస్ఫియర్లో దీన్ని డిజైన్ చేయించారు ఎంత కొత్తగా అట్మాస్ఫియర్ని మనం అనుకుంటూ ఉన్నాము సో అంతే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము సో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చాలా మిరాకిల్స్ సృష్టించింది చాలామందికి మంచి ఫలితాలను ఇచ్చింది సో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళ ఫలితాల నుంచి మనం నేర్చుకున్న వాటిని అన్నింటినీ కొత్త కంటెంట్గా తయారు చేసి మనం ముందుకు వస్తున్నాం నారాజు ఏదైనా సరే మనిషి సాధించాలంటే మనిషికి శక్తి ఉండాలి శక్తి ఉంటేనే ముందుకు వెళ్తాం అది ఒక వాహనమైనా సరే జీవితం అయినా సరే వ్యక్తి అయినా సరే మనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎలాంటి శక్తి ఉండాలి ఈ శక్తి ఉండడం వల్ల మనిషి ఎంత ముందుకు వెళ్తాడు ఎలా ముందుకు వెళ్తాడు మనిషికి ఉండాల్సినవి మూడు శక్తులు ఉంటాయి ఇవి చాలాసార్లు మనం పట్టించుకోం కానీ ఈ శక్తిని ఉండటం వల్లే మీరు మేనిఫెస్ట్ చేయగలిగిన శక్తిని డెవలప్ చేసుకుంటారు ఏంటి అవి నెంబర్ వన్ ఇచ్చాశక్తి అంట ఇశక్తి అంటే కోరిక ఇంటెన్స్ ఇంటెన్షన్ని క్రియేట్ చేయగలిగిన శక్తి అంటే ఒక బలమైన కోరిక అని మనం అంటాం అసలు ఇంటెన్షన్ ఎట్లా ఉండాలంటే నారాజు ఏదైనా ఒకసారి ఒక ఆలోచన మొదలు పెడితే ఒక కోరిక మొదలు పెడితే ఆ కోరిక తీరేంత వరకు మన జీవితం మనల్ని నడిపిస్తుంది దానివైపు అట్లాంటి ఇచ్చాశక్తి మనసుకు ఉండాలి నిజంగా ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ మనం ఈ సెటప్లో కూర్చున్నాం కదా నారాజు నీ వెనకాల తులసి చెట్టు ఉంది ఆ తులసి చెట్టుని నాకు తెలిసి సంవత్సరం క్రితం మన ఇద్దరం ఆ చెట్టు మొక్కను తెచ్చినప్పుడు రెండే ఆకులు ఈ ఆకుల్ని చూసినప్పుడు కూడా ఇంకా ఇది తులసి చెట్టు అని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది దాన్ని మనం నాటాం నాటితే సంవత్సరం తర్వాత ఇచ్ఛాశక్తి పవర్ ఎలా ఉంటుందో ఆ తులసి చెట్టు చూపిస్తుంది అవును ఐదు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అట్లా ఆ మట్టి వాసన అది చూడ్డం స్పష్టంగా ఆ మట్టి రేణువుల్ని చూడ్డం ఆకుల్ని చూడడం మనం చేసాం గుర్తుందో లేదో ఒకవేళ మన ప్రేక్షకులు కూడా గుర్తు తెచ్చుకోవడానికి ఆ చిన్న భాగాన్ని కూడా రీక్యాప్ చేద్దాం మన ఆడియన్స్ చూసేలాగా సార్ నా దగ్గర ఒక చిన్న మొక్క ఉంది బా థ్యాంక్ యూ సార్ వెరీ ఫ్రెష్ ప్లాంట్ నాకు లాగే ఫ్రెష్గా జస్ట్ నౌ లుక్ అట్ దట్ నాగరాజ్ థింగ్స్ అంత డీటెయిల్డ్గా మనం చూడగలిగితే ఎంత డీటెయిల్ గా చూడగలగాలంటే మళ్ళీ మనం కళ్ళు మూసుకుంటే చూసిన డీటెయిల్స్ గుర్తొచ్చే అంతగా ఆ ఫ్రెష్ మొక్క మట్టి వాసన ఆ మొక్క మొక్క వాసన గట్టిగా అప్పించు మట్టి వాసన ఒక రకంగా ఉంటుంది అది నిర్ణయం పడినప్పుడు అది నేను సెన్స్ చేయగలుగుతున్నాను దాని తర్వాత ఒక ఫ్రెష్నెస్ వస్తుంది చూసారు శరీరం స్పందిస్తా స్పందిస్తుంది అప్పుడు ఫైవ్ సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి అప్పుడు అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదేమో అన్నంత అంత ఫీల్ కలుగుతుంది అది సార్ బట్ అది ఇప్పుడు ఎందుకు అనేది చూసావు కదా అది అంటే అప్పుడు ఉన్న చేతిలో ఉన్నదాన్ని నీ చుట్టూ పరిస్థితులు మర్చిపోయి కెమెరా లైటింగ్లు స్టూడియో అన్నీ మర్చిపోయి పూర్తిగా నీ మనసును నువ్వు ఎంత స్పష్టంగా ఎంత అద్భుతంగా ప్రకృతితో ఏకం చేయడానికి ప్రయత్నించావంటే దాని ఫలితం అదేం ఊరికే పోలేదు ఆ రోజు చేసింది ఈరోజు ఏపుగా పెరిగిన ఈ తులసి మొక్క ఎదురుగా ఉంది దట్ ఈజ్ ఇచ్చాశక్తి ఇచ్ఛాశక్తి అంటే మన కోరిక చాలామందికి ఇదే ఇచ్చాశక్తి ఉంటుంది అంటే డిజైర్ అనేది ఎంత బలంగా ఉండాలి అనేది కానీ అందరికీ కోరిక ఉంటుంది లక్ష్యం ఉంటుంది నేను సాధించాలని ఉంటుంది కానీ అందరితో అయితే ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే అది కోరికల చిట్టా అవుతుంది తప్ప లక్ష్యం అవ్వదు ప్లానింగ్ లేని కోరిక లక్ష్యంగా మారలేదు రెండవది జ్ఞానశక్తి మనిషికి నాలెడ్జ్ ఉండాలి నేను ఏం సాధించాలని అనుకున్నా దానికి సంబంధించిన తెలివి దానికి సంబంధించిన విషయాలు ఎబిలిటీస్ స్కిల్స్ కాంపిటెన్సీస్ ఏం తెలుసుకోవాలి నేనైనా తెలియాలి మీరు విజువలైజేషన్ చేస్తున్నారంటే విజువలైజేషన్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇటీవలి కాలంలో మన ప్రేక్షకులకు నాలెడ్జ్ పూర్తిగా ఉంది ఎందుకంటే అన్ని రకాలైనవి మేనిఫెస్టేషన్ చాలా విపరీతంగా ప్రచారం వచ్చింది దాంట్లో ఎన్ని రకాల టెక్నిక్లు ఉన్నాలో ఎన్ని రకాలైన టిప్స్ నేర్చుకోవాలో అని నేర్చుకున్నారు సో జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది సో మనం ఏదైనా చెప్తే ఈ నాలెడ్జ్ అక్కడైతే చెప్పారు ఇక్కడ నేర్చుకున్నాను ఇక్కడ నేర్చుకున్నాను అని ముందే చెప్పగలుగుతారు సో నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నారు కానీ దాన్ని హోల్డ్ చేసేటు చేసేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆహా అక్కడ ఫెయిల్ అవుతున్నారు మనం అక్కడికే వస్తున్నాం ఓకే సో నాలెడ్జ్కి ఏమో అద్భుతంగా ఉంది అందరు తెలుసుకోవడం వరకు బాగా తెలుసుకుంటున్నారు పైగా తెలుసుకునేటప్పుడు నాకు తెలిసిన అయినా ఇంకా ఏదైనా అని చెక్ చేయడానికి కూడా జనాలు అటెండ్ అవుతున్నారు సో ఎవరికైనా సరే నాలెడ్జ్ ఉండాల్సిందే మీ కోరిక జ్ఞానంతో సరిపోదు జ్ఞానశక్తితో పాటు ఉండాల్సిందే అంటే క్రియాశక్తి ఈ క్రియాశక్తి ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్ నువ్వు చర్యలు తీసుకోకపోతే యాక్షన్ తీసుకోకపోతే చెయ్యాలనుకున్నది చెయ్యకపోతే కేవలం నీకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది ఎవరైనా అడిగితే మేనిఫెస్టేషన్ గురించి నాకు అన్నీ తెలుసు అంట విజువలైజేషన్ అడిగితే విజువలైజేషన్ గురించి నాకు బాగా తెలుసు ఇది విజువలైజేషన్ ఎలా చేయాలో తెలుసు అని మరి చేసేవా చేయడానికి చాలా కష్టం కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు విజువల్స్ రావట్లేదు బ్లాక్ అండ్ వైట్ వస్తున్నాయి అనుకుంటున్నాను కానీ కొద్దిసేపు విజువల్స్ ఉంటాయి ఆ తర్వాత మాయమవుతాయి ఇవన్నీ చెబుతారు వీటన్నిటిని నేను స్టడీ చేసిన తర్వాత నారాజు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ అటెండ్ అయినా నేర్చుకున్న వాళ్ళు పూర్తి చివరి దాకా అందరూ ప్రయాణం చేయలేరు కొంతవరకు ప్రయాణం చేస్తారు అలసిపోయి ఆగిపోతారు ఇంత చాలా సులభం అనుకున్నాం ఇంత సులభం అని అనుకున్నాం కానీ ఇంత అని అర్థం అవ్వలేదు మేము ఇది చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాం వెంటనే విత్ డ్రా అయిపోతాం అని అంటారు ఎందుకంటే నేచర్ విల్ టెస్ట్ మన అర్హత పరీక్షించినప్పుడు వీళ్ళకి అర్హత ఉందా లేదా అని పరీక్షించి అర్హత లేదంటే వెనక్కి తీసుకుంటుంది అంతే కదండి నువ్వు మళ్ళీ మొదటికి వెళ్ళిపోతావు కాబట్టి సో ఇచ్చాశక్తి బాగా ఉండి జ్ఞానశక్తి అద్భుతంగా ఉండి క్రియాశక్తి శూన్యం అయితే నీకు ఏమీ ఉండదు క్రియాశక్తి కోరిక ఉంటుంది కోరికకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటావు తెలుసుకున్న జ్ఞానాన్ని నువ్వు ఆచరణలో పెట్టాలే ఆ ఆచరణ అయితే ఎప్పుడు పెడతావో అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ ఆచరణ దగ్గర ఆగిపోతాం ఎందుకంటే ఆచరణ ఇంత కష్టంగా ఉంటుందనో ఇంత ఇబ్బందికరంగా ఉంటుందనో అనిపిస్తుంది నువ్వు ప్రిపేర్గా అన్నప్పుడు అనిపించినప్పుడు మధ్యలో వదిలేస్తారు అందుకని ఈసారి విజువలైజేషన్లో నారాజు ఐదు రోజుల పాటు కేవలం ప్రాక్టీస్ మాత్రమే అభ్యాసం మాత్రమే ఓహో అంటే ఎలా చేయాలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అసలు మనం ఒక గంట సెషన్ ఉంటే నారాజు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కాన్సెప్ట్ నలభై ఐదు నిమిషాల పాటు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసే అవకాశం వస్తుంది అలా ప్రతి ఐదు రోజుల పాటు ప్రతి టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ప్రాక్టీస్ ద్వారా అసలు నువ్వు ఎలా తయారైపోతావుంటే ఇన్ని రోజులు నేను ఇంతసేపు ఉండగలను ఇలా విజువల్ని చూడగలను నీ అనుభవంలో సంపూర్ణంగా తేడా వచ్చి అసలు ఇన్ని రోజులు ఇది కదా మిస్ అయింది అని అనిపించేటట్టు చాలామందికి ఆ చివరిలో ఉన్న క్రియాశక్తి మిస్ అవ్వటం వల్ల ఆ క్రియాశక్తికి వాళ్ళను వదిలేయకుండా మనమే సహాయం చేసి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే ఏర్పాటు చేసాం అది ఐదు రోజుల పాటు ఒక్కొక్క రోజు విజువలైజేషన్లో ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తూ విజువలైజేషన్లో వాళ్ళు ఇంతవరకు ఏదైతే చూడలేదో దృశ్యీకరించుకునే ప్రయత్నంలో ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఏ భవిష్యత్తునైతే కోరుకున్నారో ఏ లక్ష్యాన్ని అయితే నిర్ణయించుకున్నారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకున్న తర్వాత వాళ్ళ స్థాయి స్థితి ఎలా ఉంటుందో వాళ్ళే చూసుకోగలిగిన పరిస్థితిని మనం తీసుకొస్తాం అది విజువలైజేషన్ ద్వారా గ్రేట్ కాన్సెప్ట్ అండ్ ఐ ఎక్స్పెక్టింగ్ మోర్ ఎనివే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ